తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ ఫుల్ జోష్ తో జరుగుతోంది. మొదటి రోజు విజయవంతంగా జరిగిన మ్యాచ్ లో పలువురు సెలబ్రిటీస్ సత్తా చాటారు. ఇవాళ రెండో రోజు ఆటలో మూడు మ్యాచ్లు జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్ పోలీస్ వారియర్స్ వర్సెస్ బుల్లితెర హీరోస్ గా జరగబోతోంది. మధ్యాహ్నం 1 గంటకు జరగబోతున్న మ్యాచ్ లో పొలిటికల్ వారియర్స్ అండ్ టీవీ టైగర్స్ తలపడబోతున్నారు. 5 గంటలకు బుల్లితెర హీరోస్ అను పొలిటికల్ వారియర్స్ ఢీకొనబోతున్నారు. అనంతరం ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. 8 గంటలకు క్లోజింగ్ సెరమనీతో తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ గ్రాండ్ గా ఎండ్ కాబోతోంది. ముగింపు వేడుకలకు మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హాజరు కాబోతున్నారు. కార్తీక్ రెడ్డి గారు, ప్రిన్స్ మహేష్ బాబు, ప్రిన్స్ అండ్ కార్తీక్ ఇద్దరు ఎంపైర్స్ మనకు ఇప్పుడు టాస్క్ కండక్ట్ చేస్తారు. టాస్క్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఎవరు బ్యాటింగ్ వస్తారు, ఎవరు బౌలింగ్ చేస్తారు అది నిర్ణయం తీసుకున్న తర్వాత టీమ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ప్రణాళికలు రచించుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారు. అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. కార్తీక్, హూ ఈస్ గోయింగ్ టు స్పిన్, హూ ఈస్ గోయింగ్ టు కాల్? ఎంఆర్ఆర్ గ్రౌండ్ ఇన్ఛార్జ్ మా మనోజ్ గారు. మనోజ్ గారు ఈయన అందరికి ఆప్తుడు. నాకు తెలిసి ఈ గ్రౌండ్ లో ఆడే వాళ్ళందరూ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా చెప్పండి, ఇప్పుడు మ్యాచ్ పొలిటికల్ ఇటు పోలీస్ లయన్స్ మరియు బుల్లితెర హీరోస్ మధ్య జరగబోతున్నట్టు తెలుస్తోంది. రెండు కూడా నిన్న విన్నింగ్ టీమ్స్. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సో రెండో రోజు చాలా ఉత్సాహంగా మ్యాచ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న బ్యాటింగ్ లోను బౌలింగ్ లో అదరగొట్టినటువంటి పోలీస్ లయన్స్ తన రెండో మ్యాచ్ ఇవాళ టీవీ టైగర్స్తో ఆడుతున్నటువంటి నేపథ్యము. ఇప్పుడైతే మ్యాచ్ కూడా జరుగుతుంది, దాదాపు 4 ఓవర్ నడుస్తుంది. ఇప్పటికే ఒక వికెట్ కూడా కోల్పోకుండా పోలీస్ లయన్స్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా సింగర్ రేవంత్ ఎవరు వస్తున్నారు, అతను 4లతో చెలరేగిపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మరో ఎండ్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ నాయక్ కూడా చాలా అద్భుతమైనటువంటి 4లతో ఆయన చెలరేగుతున్నటువంటి పరిస్థితి. సో ఫీల్డింగ్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు టీవీ టైగర్స్. సో విజువల్లో చూస్తున్నా మరొక బౌండరీని కూడా పోలీస్ లయన్స్ బ్యాట్స్మెన్ కొట్టినటువంటి నేపథ్యం కనపడుతుంటే నిన్నటి కంటే ఇవాళ కొంచెం కాస్త దూకుడు పెంచినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే ఎట్టి పరిస్థితులన్న టైటిల్ మీద కన్నేశారు కాబట్టి పోలీస్ లయన్స్ దానికి తగ్గట్టుగానే పర్ఫార్మెన్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో దూకుడుగా తన ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ నిన్న దాదాపు 182 పరుగులు ఉన్నప్పటికి కానీ ఇవాళ దాన్ని ఇంకా పెంచు, దాదాపు 200 పరుగులు కొట్టాలనే ఉద్దేశంతో బ్యాట్స్మెన్ ఉన్నట్టుగా ఇప్పటికే వాళ్ళ టీమ్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాని తగ్గట్టుగా ఇప్పటికే ఇంకా ఒక వికెట్ కూడా పడలేదు కాబట్టి నియర్ టు 50 రన్ల వద్ద ఇప్పుడు జట్టు స్కోర్ కూడా ఉంది. సో మరి కాసేపట్లో కూడా మరి ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ కూడా ఆడబోతున్నారు. సో ఇప్పటికే ఈ గ్రౌండ్ అంతా కూడా వాతావరణం కూడా చాలా బాగుంది. నిన్నంటే కాస్త ఎండ ఎక్కువగా ఉంది కానీ ఇవాళ కొంచెం వేడి తక్కువ ఉంది. దాని తగ్గట్టు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇవాళ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ లయన్స్కి ఫైనల్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఫైనల్ చేరుకుంటే హోరాహోరీగా తలపట్టే అవకాశం ఉంది. సో సింగర్ రేవంత్ ఇప్పుడే మరొక సిక్సర్ని కొట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే 4లు సిక్సర్లతో ఇవాళ చెలరేగిపోతున్నాడు. సో ఏదమ్మటి కానీ నిన్నంతా కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ చాలా